సమస్త స్తోత్రాలు తమాం తారీఫే అల్లాహి. సకల లోకాలకు ప్రభు అయిన అల్లాహి మాత్రమే చెల్లుతాయి. సోదరులారా, ఈ సందర్భంగా నేను మీ ముందు చెప్పే అంశం ముహర్రం అసలు ముస్లిం పండుగైనా. ప్రతి ముస్లిం, ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే ముహర్రం యొక్క 10వ తారీఖున మన యొక్క గవర్నమెంట్ పబ్లిక్ హాలిడేగా ప్రకటన చేసిందో, ఇది ముస్లింల పండుగ అని దేశవ్యాప్తంగా గుర్తించారు. వాస్తవంగా ఇస్లాం యొక్క షరియత్కి, ఇస్లాంకి ఈ యొక్క ముహర్రం 10న చేసే పీర్ల పండుగకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎలాంటి సంబంధం లేదు. ఇది ముస్లింల పండుగ, ఎంతమాత్రం కాదు, సంబంధం లేదు. ఏ విధంగా అయితే ఈ దునియాలో బిదాత్కి సంబంధించినటువంటి పనులు, పండుగలు ఏమైతే ఉన్నాయో వాటిలో ఇది ఒకటి. కొంతమంది షియా వాళ్ళు కల్పించుకున్నటువంటి పండుగ కుఫర్ పండుగ, బిదాత్ షిర్క్ను ప్రోత్సహించేది, తప్ప ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఎప్పుడైతే హాలిడే వచ్చిందో, స్కూల్స్ సెలవులు, బ్యాంక్ సంథింగ్ సంథింగ్ అన్ని సెలవులు ఉంటాయి కదా, ఈరోజు ముస్లింస్ పండుగ అంట కదా అని అడుగుతుంటారు. ఎందుకు, సొసైటీలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనతో ఉండే కొలీగ్స్ అడుగుతారు. మనం ఏం చెప్తాం, అవును ఈరోజు ముస్లింల పండుగ అందుకే హాలిడే. చూసారా, చెప్పేవాడు అడిగేవాడు అజ్ఞానంతో అడుగుతాడు. అవును ఈరోజు పండుగ అనేవాడు జ్ఞానంతో ఉండి కూడా అజ్ఞానం మాటలు మాట్లాడతాడు. ఎప్పుడైతే అవును అన్నాడో వాడు షిర్క్ను ప్రోత్సహించేదానికి, బిదాత్ను ప్రోత్సహించేదానికి అంగీకరించాడు. ఎప్పుడు కూడా దునియాలో అజ్ఞానంతో అడిగితే మనం దాన్ని అంగీకరించి అవును అన్నామా, మనము షిర్క్ చేయవసరం లేదండి, బిదాత్ చేయవసరం లేదు దాంట్లో గెలిపినట్టు. కాబట్టి జ్ఞానవంతులు ఏం చేయాలి, దాని గురించి వాడికి చెప్పాలి. అందుకే కదా మనల్ని అల్లా ఎంచుకున్నాడు. కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బున్ అల్లా, అల్లా సుబ్హాన తాలా ఖురాన్లో మానవులలో మీరు ఆయత వేరు, నేను చెప్పే విషయం కుంతుమ్ ఖైరు ఉమ్మత్ ఉఖ్రిజత్ లిన్నాస్, మానవులలో మీరు ఉత్తమమైన సమాజం, మంచిని ఆదేశిస్తారు. కాబట్టి అక్కడ మంచి విషయాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన మనపై బాధ్యత ఉంది, మనం చెప్పాలి. ఇస్లాంలో రెండే రెండు పండుగలు ఉన్నాయండి. ఏంటవి? రంజాన్ మరి బక్రీద్. మరో పండుగ ఖురాన్ హదీసుల్లో కనిపించదు. మరోది ఏదైనా ఉంది అంటే అది జుమ్మా. ఎవ్రీ జుమ్మా, ప్రతి జుమ్మా పండుగ అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రతి జుమ్మా ఒక ముస్లింకి, ఒక మోమిన్కి ఈద్. ఈ తప్ప ఇంకెక్కడ మరొక పండుగ అనేది కనిపించదు. ఈ దునియాలో ఎన్నైతే పండుగలు బిదాత్ జరుగుతున్నాయో, ఇస్లాంకి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక్క పీర్లు పండుగే కాదండి, మిలాదు నబీ తీసుకున్నా సరే, గార్మి, చాలిస్మా, ఇంకా ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ చూసుకున్నా సరే, ఎన్ని ఔలియాలు చాలామంది ఉన్నారు. ఒక ఔలియా పేరున ఒక గురుసు ఉత్సవం జరుగుతుంటుంది, అక్కడ పండుగగా సెలబ్రేషన్ అవుతుంటుంది. ఇది ఇస్లాంకి ఎలాంటి సంబంధము లేదు. మీరు ఖురాన్ ఒక హదీస్ ఎక్కడైనా చూడండి, దీని గురించి ఒక్క మాట కూడా ఉండదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నాడు, యా అయ్యుహల్లజీనా ఆమనూ తఖుల్లా, ఓ విశ్వాసులారా, అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు విధేయత కలిగి ఉండండి. యా అయ్యుహల్లజీనా ఆమనూ అతీఉల్లాహ వ అతీఉర్ రసూల,
సూరే ముహమ్మద్ 47 ఆయత్ నెంబర్ 33. ఏ పని చేసినా అల్లా మరియు ప్రభు మొసక విధేయతలో చేయాలి. అది తప్ప ఏది చేసినా ఆ కర్మ, ఆ పని, ఆ ఆచరణ వృధా అయిపోద్ది అంటాడు అల్లా. మీ కర్మలను మీరు వ్యర్థపరచుకోకండి, అల్లాకు విధేయత చూపండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపండి, మీ కర్మలను మీరు వ్యర్థపరచుకోకండి. అంటే మనం ఈ దునియాలో ఏ ఆచరణ చేసినా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధేయతలో ఉండాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా చెప్పారు. ఒక ముస్లిం ఈ ప్రపంచంలో బ్రతకడానికి గల ఆచరణలో ఆచరించడానికి గల ప్రతి విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఆయన జిందగీలో చూపించి చేసి చూపించారు అల్హమ్దులిల్లా. నోటి మాట ద్వారా హదీసులను వ్రాయించారు అల్హమ్దులిల్లా. ఈరోజు చాలా క్లియర్గా ఉన్నాయి అన్ని విషయాలు. పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు ప్రతి ఆచరణ ఏదైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు చేయలేదో దానికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు, అది బిదఅత్, తప్పుడు ఆచరణ. కాబట్టి ఏం చేసినా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు విధేయతలో ఉండాలి, దానికి ప్రతిఫలం దొరుకుతుంది. అది తప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు చేయని పని ఏది చేసినా ఆ కర్మ వృధా అయిపోతుంది, అది పాపముగా లెక్కింపబడుతుంది, అది ఒక పాపం అయిపోతుంది. కానీ దానికి ఎలాంటి ప్రతిఫలం ఉండదు. అల్లా సుబ్హానహు వతాలాతో అంతిమ దినాన అక్కడ మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే సోదరులు అల్లా సుబ్హానహు వతాలా ఖురాన్ మజీద్లో ఈ ఒక్క ఆయత ఒకటే కాదు, సూరే అల్ హష్ర్ 59వ అధ్యాయం ఆయత నంబర్ 7 చూడండి. అల్లా సుబ్హానహు వతాలా ఏం చెప్తున్నాడు, ఓ విశ్వాసులారా మీ ప్రవక్త మీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని తీసుకోండి, దేని పట్లయితే మీకు నివారించాడో దానికి దూరం ఉండండి. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు అలా, మీకు ఏది ఇచ్చాడో అదే తీసుకోండి, దేని పట్ల నివారించాడో దానికి దూరం ఉండండి. ఎవరికి చెప్తున్నాడు, ఓ విశ్వాసులారా. ఆయత చదివితే మనకు తెలిసింది ఆయత, సరే అల్లాహ్ చెబుతుంది ఆయత నెంబర్ 7 చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రథమ అంశంలో మనకి ఏది ఇచ్చాడు అది మనం తీసుకోవాలి. ఏ ఆచరణ అయినా, ఏ పండుగ అయినా, ఏదైనా కానీ దేని పట్ల దూరంగా ఉండమన్నారు, దాని పట్ల దూరంగా ఉండాలి. అప్పుడు మనం ప్రవక్త ముహమ్మద్ వారికి విధేయతలో ఉన్నాం. అది తప్ప ఏది చేసినా ప్రవక్త ముహమ్మద్ వారిని మనం మించిపోయిన వారం అయిపోతాం. అల్లా సుబ్హానహు వతాలా ఖురాన్ మజీద్లో 49వ సూరండి ఆయత నెంబర్ 1లోనే చెప్తున్నాడు, ఓ విశ్వాసులారా మీరు మీ ప్రవక్తని మించిపోయే ప్రయత్నం చేయకండి. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. దైవత మోసల వారి కాలంలో ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, దైవత మోసల వారి యొక్క ఇబాదత గురించి తెలుసుకున్నారు, ఆరాధనల గురించి. ఆయిషా రజియల్లాహు అన్హా అమ్మ చెప్పింది. చెప్పినప్పుడు ఆ ముగ్గురు ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ఆచరణలు, ఇబాదత్, ఆరాధనలు ఎలా ఉండేవి అనేవి తెలుసుకుని వచ్చి ముగ్గురు డిసైడ్ అయిపోయారు. ఏం డిసైడ్ అయిపోయారు, ఓ ప్రవక్త ముహమ్మద్ వారి ఆరాధన ఇంతే కదా, సరే వారిలో ఒకరు డిసైడ్ అయ్యాడు నేను నా జీవితకాలం మొత్తం ప్రతిరోజు రాత్రులు నమాజులు చదువుతూనే ఉంటాను. దైవత ముహమ్మద్ తహజ్జుద్ నమాజ్ చదివేవారు, ఎక్కువగా తహజ్జుద్లో అల్లాతో ఇబాదత్ చేసుకునేవారు. హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా వారి యొక్క హదీస్ ఏంటంటే, ఓ దైవ ప్రవక్త, అల్లా సుబ్హానహు వతాలా మీ యొక్క పూర్వపు పాపాలను, ఇంకా జరగబోయే కాలంలో ఉండేటువంటి చిన్న చిన్న పాపాలని ప్రక్షాళన చేశారు కదా అల్లా సుబ్హానహు వతాలా, అయినా ఇంత ఇబాదత్ చేయాలా, మీరు రాత్రులు ఇంత మెలుగుగా ఉండి అల్లాతో ఆరాధించాలా, మీ కాళ్ళు వాచిపోయేలాగా ప్రతి మోసల వారు తహజ్జు చదివితే పాదాలు వాచిపోయి అంతసేపు నుంచునేవారు. ప్రతి మోసల వారు ఏమన్నారు, ఓ ఆయిషా నేను అల్లాకి ఇష్టమైన దాసుడిగా ఉండొద్దా అన్నారు. అంటే ఇక్కడ
ఎవరైతే తహజ్జుద్ నమాజ్ చదువుతుంటారో వారిని అలా ఇష్టపడతారని ఈ యొక్క హదీస్ మనకు అర్థమవుతుంది. చూడండి, దీన్ని బేస్ చేసుకుని ఈ సహాబీ ఏం చేశాడు, నేను ఎక్కువ తెల్లవారు రాత్రంతా అల్లాహకి ఇబాదత్ చేస్తున్నాను, అసలు నిద్రపోనని సంకల్పం చేసుకున్నాడు, మొక్కుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరో వ్యక్తి, నా జీవితకాలంలో నేను అసలు షాదీయే చేసుకోను, వివాహమే చేసుకోను, నేను ఎల్లప్పుడూ అల్లాహకి ఇబాదత్లో గడుపుతూ ఉంటాను అన్నాడు. మరొక వ్యక్తి, నా జీవితకాలం మొత్తం నేను ఉపవాసాలు ఉంటాను అన్నాడు. జీవితకాలం మొత్తం ఉపవాసాలు ఉంటాను నేను అన్నాడు. చూడండి, ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క సంకల్ప విషయాలు ప్రభుత్వ మోసంలో వారికి తెలిసాయి. వాళ్ళని పిలిపించారు ప్రభుత్వ మోసం వారు, వారిని అడిగారు, సహాబీలు ఇలా చెప్పారు. అప్పుడు ప్రభుత్వ మోసంలో వారు ఏమన్నారు తెలుసా, నేను ఉపవాసం ఉంటాను అలాగే విరమించుకుంటాను, నేను ఉపవాసం ఉంటాను, ఒక్కొక్క రోజు ఉండను, అలాగే తహజ్జుద్ నమాజ్ చదువుతాను, అలాగే నిద్రపోతాను, నాకు పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి, సంతానం కూడా ఉంది. ఎవరైతే ఈ విషయాల్లో, నా యొక్క ఆచరణ విషయాల్లో నన్ను మించిపోతారో, మించిపోవడానికి ప్రయత్నిస్తారు, వారు నా ఉమ్మతి కాదు అన్నారు. ఇక్కడ అర్థమయ్యేదేంటి, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వారిని మించి ఏ ఆచరణ చేసినా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వారు ఉమ్మతి కాదు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వారికి అలాంటి వారికి ఎలాంటి సంబంధం లేదు. ఏ విషయమే అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు ఎలా ఉందంటే, ఒకడు బిదాత్ చేస్తున్నాడనుకో, ఆడు అజ్ఞానంతో చేస్తుంటే జ్ఞానం నుండి కూడా మనం ఆడు చాలా బాగా చేస్తున్నాడు, వీడు చాలా బాగా చేస్తున్నాడు, ఆడు చాలా ఇలాంటి విషయాల్లో మునిగిపోతున్నారు శ్రోతలు. ఇలాంటి విషయాలు గమనించండి, ప్రవక్త ముసల్లో వాడికి మించిపోయే ప్రయత్నం చేస్తున్నాడు, వాడు అలాంటి పని చేస్తున్నాడని కూడా ఆలోచన చేయలేనివంటి పరిస్థితుల్లో ఉంది మన సమాజం. ఉదాహరణకి మనందరికి తెలిసి ఉంటుంది, తెలిసి తెలియకపోవచ్చు, కేరళ నుంచి ఒక వ్యక్తి 2003లో హజ్ చేయడానికి కేరళ నుంచి సౌదీ బయలుదేరాడు. నడక ప్రయాణం నడుస్తూ 8600 కిలోమీటర్లు ఎక్కడి నుంచి, కేరళ నుంచి సౌదీ, పాకిస్తాన్ వెళ్ళాలి, పాకిస్తాన్ నుంచి ఇరాన్, ఇరాక్, జెద్దా, అలా సౌదీ వెళ్తాడు అనమాట. 2023లో హజ్ చేయడానికి ఒక బయలుదేరాడు. ఒక 2 నెలల నుంచి వైరల్ అవుతూ ఉంది ఈ విషయం. సమాజం ఎలా తయారైందంటే, అంటే వాళ్ళ యొక్క బస్సు ఏంటంటే, ఏదైనా రోజుకి 25 కిలోమీటర్లు టార్గెట్, 25 కిలోమీటర్లు అయిన తర్వాత అక్కడ ఏదైనా మస్జిద్ ఉంటే మస్జిద్లో బస్సు వేయాలి, అక్కడ సదుపాయాలు సంథింగ్ సంథింగ్ అన్నీ పూర్తిస్తూ మళ్ళీ ప్రయాణం చేయాలి. అతను బయలుదేరేటప్పుడు అక్కడ ఉండేటువంటి ముస్లిం యొక్క సమాజం ఎలా ఉంది అంటే, ఏదో పెద్ద విషయాన్ని మనం చేస్తున్నాము, సాధిస్తున్నామని వెళ్ళే దారిలో పువ్వులు, షామినాలు, సంథింగ్ సంథింగ్ చాలా గౌరవ మర్యాదలు చాలా ఎక్కువగా చేస్తూ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తూ అలా 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 అలాగా చేస్తున్నారు. చూడండి, ఇది ధర్మ ప్రకారం హలాల హరామ్. చాలామంది ఆలోచించేది, ఇది హలాలా హరామా? ఒక మనిషి 8000 కిలోమీటర్లు ప్రయాణం చేసి హజ్ చేయడం అనేది, నడుస్తూ ప్రయాణం చేసి హజ్ చేయడం అలా హరామా? దైవకృతం మోసలో ఏ హదీసులోనే చెప్పారా? ఎక్కడైనా ఉందా? ఎవ్వరో ఆలోచన చేయరు, ఇది తప్పని ఆ వ్యక్తికి ఎవరో చెప్పరు. మనం ఏ పని చేసినా మన రాబోయే తరానికి ఆదర్శంగా ఉండాలి అన్నారు మహాప్రభు మోసలు. అంటే ఒక వ్యక్తి ఈ విధంగా తనను తాను నష్టపరుచుకుంటూ, తనపై ఎక్కువ భారాన్ని మోపుకుంటూ ఇలా ప్రయాణం చేయడం వల్ల, ఒక వ్యక్తి ఇలా చేసేది కదా మనం కూడా ఇలా చేద్దామని యువకులు తయారవుతే పరిస్థితి ఏమవుద్ది? చూడండి, అందుకే మనం ఏం చేసినా ప్రభుత్వ మోసలు ఆలోచించాలి, ఏం చేసినా అప్పుడే సన్మార్గంలో ఉంటాం. మహాప్రవక్త మోసెస్ల వారు మక్కా నుంచి మదీనా హిజ్రా చేసిన తర్వాత కేవలం 2 సార్లు హజ్జుకు ప్రయత్నం చేశారు. 2 సార్లు ఒకసారి హజ్ చేయలేకపోయారు. ఎందుకంటే మక్కా ముష్రికులకి ప్రవక్త మోసెస్ల వారికి ఒడంబడిక సరిగ్గా లేదు.
అప్పుడు చాలా యుద్ధాలు జరుగుతుండేవి. అప్పుడే హుదేబీ ఒప్పందం జరిగింది. హుదేబీ అనే ప్రాంతంలో ఒప్పందం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు మనం సఖ్యంగా ఉండాలి, యుద్ధాలు చేసుకోకూడదు, మా వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీరు పంపించేయాలి, మీ వాళ్ళు ఎవరైనా మా దగ్గరికి వస్తే మేము పంపించము, ఒకవేళ ఎవరైనా ఇస్లాం కబుల్ చేస్తే మా వాళ్ళు ఎవరైనా మీరు పంపించేయాలి, మీ వాళ్ళు ఎవరైనా మా దగ్గరికి వస్తే మేము పంపించము, ఇలాంటి ఒడంబడికలన్నీ జరిగాయి. దానికి షరతులు సంతకాలు అన్నీ అయిపోయి తర్వాత హిజ్రత్ 9వ సంవత్సరంలో దైవత్వ మోసంలో వారు హజ్జు చేశారు. ఈ 2 సార్లు కూడా ప్రవక్త మోసంలో వారు వాహనం మీదే హజ్జు చేశారు. వాహనం లేకుండా హజ్జు చేయలేదు. సహాబాల్ని కూడా వాహనం ఏర్పాటు చేసుకోమనే తాకీదు చేశారు. మదీనా నుంచి మక్కా ఎన్ని కిలోమీటర్లు అంటే 500 కిలోమీటర్లు నడిచి వెళ్ళలేరా? ఆ రోజుల్లో వాళ్ళు నడిచలేరా? మనమంటే కష్టం కానీ చాలా ఈజీగా వెళ్ళిపోతారు. అయినా నడిచి వెళ్ళడం అనేది ప్రభుత్వ మోసం వారు ఎక్కడ ప్రోత్సహించలేదు. ఎక్కడ హజ్జు చేసినప్పుడు ప్రభుత్వ మోసం వారు హజ్జుల మీద అయిన తర్వాత ఎక్కడ మదీనాలో ఒక స్త్రీని అడిగారు, మీరు ఎందుకు హజ్జు నాతో రాలేకపోయారు అని. అప్పుడు ఆ స్త్రీ అని చెప్పింది, తెలుసు ఓ దైవ ప్రవక్త, మాకున్నది ఒకే ఒక వాహనం, ఆ వాహనం ఇంటికి సంబంధించిన సౌకర్యాలను మేము తెచ్చుకుంటూ ఉన్నాము, వాహనం లేక చేయలేకపోయాము అన్నారు. వచ్చే సంవత్సరం మీరు రమజాన్ నెలలో ఉమ్రా చేయండి, మీరు నాతో హజ్జు చేసిన సవాబు పొందుతారు అన్నారు. వచ్చే సంవత్సరం వాహనం ఏర్పాటు చేసుకుని వాహనం లేకపోయినా పర్లేదు మీరు హజ్జు చేయండి అని చెప్పలే. అదేవిధంగా మీరు చాలా హదీస్ ఉన్నాయి, తిరిమిజి హదీస్ చూడండి 1536 అనుకుంటా. ఈ హదీస్లో ఒక స్త్రీ ప్రవక్త మోసంలో వారితో చెప్తుంది, సంకల్పం చేసుకుంది, ఓ దైవ ప్రవక్త, మదీనా నుంచి నేను నడుచుకుని హజ్జు చేయదలుచుకున్నాను, నడుచుకుని మక్కాకి వెళ్ళి హజ్జు చేయదలుచుకున్నాను. మీరు ఏం చెప్తారు అంటే ప్రవక్త మోసంలో వారు ఏం చెప్పారు, మీరు వాహనం సమకూర్చుకుని హజ్జు చేయండి, వాహనం లేకుండా మిమ్మల్ని మీరు నష్టపరచుకోకండి, అల్లా సుబ్హానహు వ తాలాకి స్మృతించిపోయిన భారం వేసుకోవడం ఇష్టం. ఖురాన్ హదీసులు ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఒక ముస్లిం తనను తాను నష్టపరచుకోవడం అనేది నిషేధం. కాబట్టి సోదరులారా, ఈ విషయాలు మనం ఆలోచించండి. ఒక వ్యక్తి చేస్తున్నాడు అంటే అల్హమ్దులిల్లా చాలా బాగా చేస్తున్నాడు అల్హమ్దులిల్లా, కానీ తర్వాత తరం ఏమవుతుంది చూడండి. హదీసులు ఎలా ఉన్నాయి, ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఎన్ని రోజులు దూరంగా ఉండాలి, ఒక భార్య నుంచి తన భార్య నుంచి ఒక పురుషుడు ఎన్ని రోజులు దూరంగా ఉండాలి, ఎన్ని రోజులు దూరంగా ఉండాలి. ఉమర్ రజియల్లాహు అన్హు వారు సొంతంగా స్వయంగా కూతురు నడుపుతున్నారు. ఉమర్ రజియల్లాహు అన్హు వారు అఫ్సా రజియల్లాహు అన్హు కవర్ నడుపుతున్నారు. ఉమర్ రజియల్లాహు వారు ఖలీఫా టైంలో, ఖలీఫా కాలంలో కొంతమంది స్త్రీలు వచ్చి ఖలీఫాతో కంప్లైంట్ చేస్తున్నారు, మీరు యుద్ధానికి పంపించారు, మా భర్తలను ఇంకా రాలేదు, మా పరిస్థితి ఏంటి అని, మాకు కోరికలు ఉంటాయి కదా అని. అప్పుడు ఉమర్ జిల్లా స్వయంగా కూతురు నడుపుతుంటే హఫ్సా రజియల్లాహు అన్హు వారు తమ యొక్క దవడలు కొట్టుకుంటూ ఒక తండ్రి కూతురు అడిగే ప్రశ్న ఇది అని. అప్పుడు ఆమె అన్నారు, నేను అడిగేది ఈ యొక్క ప్రజల కోసం, నేను ఒక ఖలీఫాగా ఉన్నాను, వారికి చెప్పాలి, నాకు జ్ఞానం తెలియాలి అన్నప్పుడు హఫ్సా రజియల్లాహు అన్హు వారు చెప్పారు సార్, 40 రోజులు మించి ఏ స్త్రీ కూడా తన భర్తను వదిలి ఉండలేదు, 40 రోజులు చెప్పారు. కాబట్టి ఇస్లాం యొక్క షరియత్ ప్రకారం ఎవరైనా తన ఇంటి నుంచి 40 రోజుల్లోపు రావాలి, ఇంటికి రావాలి. మరి మనం ఇక్కడి నుంచి సంవత్సరాల తరబడి నడుచుకుంటూ హజ్జు చేస్తే, ఒక సంవత్సరం కాలం పాటు 2 సంవత్సరాల హజ్జు చేస్తే హదీస్ ఏమైపోతుంది? ఇంట్లో మనకి ఒక బాధ్యత ఉంటుంది కదా, మనపై ఒక భార్య పిల్లలు వృద్ధాప్యంలో ఉండేటువంటి తల్లిదండ్రులు ఇంకా మన వ్యాపారాలు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఏమవుతుంది? ఇవన్నీ ఇస్లాంకి పూర్తి వ్యతిరేకమైనటువంటి బిదఅత్ వ షిర్క్. అందుకే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఏం చెప్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను అతి ఉల్లాహ అతి అర్రసుల అతి ఉల్లాహ అతి ఉర్రసుల వాళ్ళ అత్తు బుద్ధిలో అమారు. విశ్వాసులారా, అల్లాహకు మరియు ప్రవక్తకు విధేయత కలిగి ఉండండి. మీరు ఏ పని చేసినా విధేయత కలిగి ఉండండి, మీ కర్మలను మీరు వ్యర్థపరచుకోకండి. చాలా క్లియర్గా చెప్పాడు. ఇంకా మీ ప్రవక్తను మీరు మించిపోయే ప్రయత్నం చేయకండి. మీ ప్రవక్త మీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని తీసుకోండి, ఏదైతే నివారించాడో ఏ విషయం పట్ల దానికి దూరంగా ఉండండి.
చాలా క్లియర్ అయినటువంటి ఆయతలు మనకి స్పష్టంగా ఉన్నాయి సోదరు. కాబట్టి ఏ పని చేసినా, ఏ ఆచరణ చేసినా మన ముందు ప్రభు మోసస్లో వారు ఉన్నారు, ప్రభు మోసస్లో వారు తెలియపరిచారు, ఆ విధంగా చేయాలి అంతే కదండి. చూడండి, పండుగ అంటే విధానాలు తెలియబడతాయి. రంజాన్ ఉంది, దానికి ఒక విధానం ఉంది. పొద్దున్నే సహరి చేయాలి, సంకల్పం చేసుకోవాలి, ఇంకా రాత్రులు నమాజులు తరావీ నమాజులు చదవాలి, ఇంకా ఇఫ్తార్ చేయాలి, ఎన్ని ఉన్నాయి కదా ఒక విధానాలు. హజ్ ఒక విధానం, అరఫా ఉపవాసం పాటించాలి, హజ్కి వెళ్ళాలి, అక్కడ తవాఫ్ చేయాలి, ఇహ్రామ్ ధరించాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, కుర్బానీ ఇవ్వాలి, విధానాలు. అలాగే ఏ పండుగ అయినా, పండుగ అంటే దానికి ఒక విధానం ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది కదా. విధానం లేకుండా ఎవడిష్టం వచ్చిన వాడు చేస్తే అది పండుగ కాదు, ఇస్లాంకి ఎలాంటి సంబంధము లేదు. అలాంటి పనులు చేసిన వారు షిర్క్ మరియు బిదఅత్ చేసేవారు అవుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి వారిని అంతిమ దినాన అడుగుతాడు, సమాధానం చెప్పాలి. అది షిర్క్ బిదఅత్ అయితే వాడు చేసినటువంటి కర్మకు, వాడు చేసినటువంటి పనికి, పుణ్యానికి బదులు పాపం వస్తుంది, నరకంలో వేయబడతాడు. కాబట్టి సోదరులారా, ప్రతి విశ్వాసి ప్రతి ముస్లిం అర్థం చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ఏం చెప్తున్నాడు సార్, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బున అల్లాహ్ ఫత్తబియూని యుహిబ్బుకుమ్ అల్లాహ్ వయగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్ వమన్ యుతి ఇల్లాహ వరసూలహు ఫక్కద్ ఫాజ్ ఫౌజ్ అజీమా. మీరు నిజంగా అల్లాహ్ని ప్రేమిస్తే ముందు నన్ను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలు క్షమిస్తాడు. మనం ఏ పని చేసినా ప్రవక్త అనుసరణలో చూసుకోవాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు అల్లాహ్. అనుసరణలో చూసుకోవాలి దేవుడి ముసలి అనుసరణలో ప్రధానమైనది ఏంటి, అనుసరణలో ఏ పని చేసినా అనుసరణ చూడాలి. మనం ఏమి చెయ్యట్లేదో అనుసరణ చూడాలి, ఏం చెయ్యాలో అనుసరణ చూడాలి, ఏం చేయట్లేదో అనుసరణ చూడాలి. ఉదాహరణకి దేవుడి ముసలి అనుసరణలో అత్యంత ప్రధానమైనది ఏంటి, ఏంటి అత్యంత ప్రధానమైన ఆచరణ, తౌహీద్, అల్లాహ్ యొక్క ఏకత్వం, తౌహీద్ ఏకత్వం. మరి మనం తౌహీద్పై ఉన్నామా లేదా? తౌహీద్ అంటే ఏంటి, లా ఇలాహ ఇల్లల్లాహ్ పూర్తి కలిమాని విశ్వసించడం, దానిపై స్థిరంగా ఉండడం. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క ప్రవక్త అని, ఆయన యొక్క రసూల్ అని విశ్వసించడం కదా, దీన్ని తౌహీద్ యొక్క మొదటి స్థానం. దీనిపై స్థిరంగా నిలబడాలి. ఇప్పుడు మన ఇబాదత్లో ఆరాధనలో, మన ఆరాధనలో మన ఇబాదత్లో అల్లాతో పాటు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో ఉన్నారా? ఇబాదత్ అంటే చాలామంది అనుకుంటారు నమాజ్ ఒకటే కదా అనుకుంటారు. ఇబాదత్ అంటే నమాజ్ ఒకటే కాదు, అల్లాహ్ సుబ్హానహు తఆలాకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఎవరికిచ్చినా అది ఇబాదత్ అవుతుంది, షిర్క్ అయిపోతుంది. సాటి కల్పించడం అవుతుంది, అల్లాహకి సాటి కల్పించే ఏ విషయమైనా సరే షిర్క్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఉదాహరణకి, అల్లాహ్ సుబ్హానహు తఆలా సంతానాన్ని ఇచ్చేవాడు. అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు కదా, మేమే మగ సంతానాన్ని ఇస్తాము, మేమే ఆడ సంతానాన్ని ఇస్తాం, కొంతమందికి మగ సంతానాన్ని ఇస్తాం, కొంతమందికి ఆడ సంతానాన్ని ఇస్తాం, కొంతమందికి రెండు కల్పిస్తాం, కొంతమందికి అసలు సంతానమే ఇవ్వం. ఇవ్వడంలో తీసుకోవడంలో లేగడంలో అల్లాహ్ సుబ్హానహు తఆలాయే చేస్తాడు, ఇంకెవరు చేయరు కదా. మరి మనకి పిల్లలు పుట్టలేదని మనం ఏ ఔలియా దగ్గరికి ఏ దర్గా దగ్గరికి వెళ్ళి అడిగినా అదే షిర్క్. నమాజ్ చేయక్కర్లేదు, అడిగితే చాలు, షిర్క్ అయిపోదు. కాబట్టి సోదరులారా, తౌహీద్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాప్రవక్త మోసం అసలు మక్కా నుంచి మదీనాకి ఎందుకు హిజ్రత్ చేశారు, తౌహీద్ని స్థాపించడం కోసం. అక్కడ మక్కాలు ఔలియా లేరా, లేరా ఔలియాలు, కబతుల్లాలో లేరా, ఈసా అలైహిస్సలాం కూడా ఆరాధించేవారు అక్కడ, మరియం అలైహిస్సలాం విగ్రహం కూడా ఉండేది, ఇబ్రహీం అలైహిస్సలాం విగ్రహం ఉండేది, ఇస్మాయిల్ అలైహిస్సలాం విగ్రహం ఉండేది, లాత్ ఉజ్జా మనాత్ విగ్రహాలన్నీ అక్కడే ఉండేవి. మరి వాళ్ళంతా ఔలియాలే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఎందుకు మక్కాకి వెళ్ళి మదీనా వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఇబాదత్కి అర్హత కాదు, లేరు, వారిని తీయండి అనే విషయంలోనే కదా అసలు తౌహీద్ స్థాపన ఏర్పడింది. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా మన వాళ్ళు అనేక మంది షేక్ ఆడలు మరియు విధానంలోకి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా దేవ్రత ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క అత్యంత ప్రధానమైనది మరొకటి ఏంటి, నమాజ్. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా,
ఏ కాలమైన 5 కోట్ల నమాజ్ను స్థిరపరచడం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత అనుసరణలో ప్రధానమైనది. మరి మన వాళ్ళు ఏం చేస్తారు? జుమ్మా వస్తే నమాజ్ జ్ఞాపకం వస్తుంది మనకి, లేదా నమాజ్ లేదా నమాజే జ్ఞాపకం రాదు, ఫజర్ నమాజ్కి ఒక్కడు రాడు. అసలు మనకి నమాజ్ అనేది శుక్రవారం కనపడుతుందంటే, అంటే మనం జుమ్మా ముస్లిం, జుమ్మా ముస్లిం, అసలు ముస్లిం ముందు జుమ్మా ఎట్టుకోవాలా? జుమ్మా ముస్లిం, నేను మేము జుమ్మా ముస్లిం, ఎవరైనా ఏ ముస్లిం అంటే జుమ్మా ముస్లిం అని చెప్పారు. ఇక్కడ జమాతులు లేవండి, ఏ జమాత్ ఎత్తకూడదు, జుమ్మా ముస్లిమే ఎత్తుకోవాలి. జుమ్మాకు వచ్చేవాడు జుమ్మా ముస్లిం అవుతాడు, రంజాన్కి వచ్చేవాడు రంజాన్ ముస్లిం అవుతాడు, బక్రీద్కి వచ్చేవాడు బక్రీద్ ముస్లిం అవుతాడు, తప్ప వేరే ముస్లిం కాదు. ముస్లిం అంటే అల్లాహ్ సుబ్హానహు ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవాడిని ముస్లిం అంటారు. ముస్లిం అంటే దాని యొక్క పదమది దాస్యుడు, అల్లాహ్ యొక్క ఆజ్ఞపై నడిచేవాడు, అల్లాహ్ యొక్క ఆజ్ఞపై నడిచేవాడు, ఉన్నది ఉన్నట్టు నడిచేవాడినే ముస్లిం అంటారు. 5 పూటల నమాజ్ చదివేవాడిని ముస్లిం అంటారు. ఉర్దూ మాట్లాడినా, అరబీ మాట్లాడినా, తమిళ మాట్లాడినా, మలయాళం మాట్లాడినా, ప్రపంచంలో ఏ భాష మాట్లాడినా వాడు ముస్లిం కాదు. ముస్లిం అంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞను అమలు చేసేవాడు ముస్లిం. నమాజ్ లేనప్పుడు వాడు బేనమాజీ అవుతాడు, తప్ప ముస్లిం కాదు. కాబట్టి చూస్తున్నారా, అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో చెప్పే విషయం ఏంటంటే, దైవప్రత ముహమ్మద్ సల్లల్లాహు వారు ఏ పని చేసినా ప్రతి ముసలవారు ఆచరణలో ఉండాలి. ఒకటి, మనం ఏ పని చేసినా ప్రతి ముసలవారు అనుసరించాలి. రెండు, ఈ విధంగా ఎవరైతే అల్హమ్దుల్లా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారు అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపేవారు అవుతారు. అలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు అంతిమ దినాన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు, లేదంటే జహన్నంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ దువా చేసిన వల్ల ఏ విషయాలైతే మేము చెప్పుకున్నామో ఆ విషయాలపై సంపూర్ణంగా జ్ఞానాన్ని హాసిల్ చేసి అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించాం.